మనందరికీ తెలుసును, గత 3 దినాలుగా చాలా రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ మనం చూస్తున్నాం, వింటున్నాం. ఎప్పుడో ఆవిడ ఒక హిరణ్యాక్షుడు భూమికి ఏదో ఉపద్రవం చేద్దామని అనుకున్నాడు, కానీ ఈవేళ ఏ మూల ఏ హిరణ్యాక్షుడు ఉన్నాడో మనకు తెలియదు, ఏ చాటున ఏ హిరణ్యాక్షుడు ఉంటున్నాడో మనకు తెలియదు. రకరకాల చికాకులు, రకరకాల ఉపద్రవాలు, కానీ ఆవేళ చేసేటటువంటి వాటికంటే ఈనాడు మనకి కనిపిస్తుండేటటువంటి ఈ హిరణ్యాక్షులు ప్రాబబ్లీ వీళ్ళు హైటెక్ హిరణ్యాక్షుల్లో ఉన్నారు, అడ్వాన్స్డ్ హిరణ్యాక్షులు, అప్డేటెడ్ వర్షన్స్లో ఉన్నారు వీళ్ళు. అంటే వ్యక్తిని హింసించడమే కాకుండా దారుణమైనటువంటి మారణకాండకి గురి చేసేటటువంటి స్థితి, ఇలాంటి వ్యక్తుల్ని కేవలం పట్టుకుని ఎక్కడో జైళ్ళలో పెట్టడం కాదు. మేము కూడా విన్నాం, మేము అరబ్ కంట్రీస్లో ఎవడైనా ఒకడు దోషం చేస్తే అది చిన్న చిన్న దొంగతనం అయితే వాణ్ణి 4 పెట్టి వాడికి వేళ్ళు తీసేస్తారు. అక్కడ అంతకంటే మించిన దోషం చేస్తే వాణ్ణి నడి రోడ్లో పెట్టి అక్కడ వాడికి విధించాల్సిన దండనేదో విధిస్తారు. మేబీ హ్యాంగింగ్ ఆర్ మేబీ జస్ట్ ఎండింగ్ హిస్ లైఫ్ ఇన్ సమ్ అదర్ వే ఆర్ సంథింగ్ ఎల్స్ లైక్ దాట్. ఎప్పుడైనా దండనీతికి లోపం ఏర్పడితే దోషాలు పెరుగుతాయి. దండనీతి అంటే పనిష్మెంట్. ఎవడైనా ఒకడొక తప్పు చేసినప్పుడు చేసిన తప్పుకి తగిన దండన విధించకపోతే ఆ తప్పు చేసేటటువంటి వ్యక్తిని అలాంటి యాటిట్యూడ్ కలిగిన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం అవుతుంది. దురదృష్టం ఏంటంటే మన దేశంలో దండన చేసిన వ్యక్తి, దోషం చేసిన వ్యక్తి దొరికినా ఆ వ్యక్తిని తగినట్టుగా దండించేటటువంటి దండ నీతి లోపిస్తుంది. మనందరికీ తెలుసు, మనకి ఒక చోట ఇదివరకు ఒకసారి ఒక బస్సుని ఆపి అందులోంచి 23 కాల్ చేశారు. ఓ ఇద్దరు వచ్చి మీరు వినుంటారేమో అని అట్లా మర్చిపోయి ఉంటారు. చిలకలూరుపేట అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక బస్సుని ఆపి అందులో దానికి పెట్రోల్ పోసి కాల్ చేసి 23 సజీవ దహనం. వాళ్ళ మీద చాలా కాలం కోర్టులో కేసు పెట్టారు, వాళ్ళని జైల్లో పెట్టారు, ఇది చేశారు అది చేశారు. చచ్చి చేడి చివరికి వాళ్ళకి మరణదండన నెక్స్ట్ డే మార్నింగ్ 9 విధించాలి అని అనగానే ఆ ముందు రోజు రాత్రి వాళ్ళు మతం మార్చుకుంటున్నాం అనగానే సరే ప్రాణభిక్ష పెట్టి వదిలేయండి అని పిలిపించారు. వాట్ డస్ ఇట్ మీన్? ఇది పరిపాలకుల్లో తప్పు చేసిన వ్యక్తికి తగినటువంటి దండన విధించకపోతే అలాంటి తప్పుని మరొక 10 ద్వారా ప్రోత్సహించడం అవుతుంది. మొన్న ఒక రోజున ఒక తప్పు జరిగింది, నెక్స్ట్ డే అగైన్ దట్స్ రిపీటెడ్ అనదర్ టైప్ ఆఫ్ థింగ్. పీపుల్ వర్ ఫార్మ్డ్ బట్ ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ టు టీచ్ దెమ్ సమ్వే అండ్ ఏమో మేక్ ఏ సెర్చ్ ఫర్ దామ్ అండ్ ఇది ఏదో రిమాండ్ దానికి 15 రోజులు పెట్టడం, వాట్ ఈస్ దట్? తగినటువంటి దండన అట్లాంటి వ్యక్తులకి విధించి తీరాలి. అయితే అది ఎప్పుడో సీక్రసీలో చేయడం కాదు, 10 చూసేటట్టుగా 10 తెలిసేటట్టుగా జరగాలి. ఇంకొకసారి ఎప్పుడైనా అట్లాంటి ఆలోచన చేయాలంటే వాడికి ఖబర్దార్ అనే ఒక వార్నింగ్ ఇవ్వగలిగేట్టుగా దండన విధించడం జరిగినప్పుడే ఇలాంటివి తగ్గుతాయి. మన భూవరాహస్వ అట్లాంటి శక్తి ఆ పాలకులకి ఇవ్వాలి అని మేము ప్రార్థన చేస్తాం. అట్లాంటి స్థితి ఎక్కడ ఏ మూల జరిగినప్పటికీ కూడా దానికి వెంటనే దండన జరిగి అట్లాంటి వాటిని డిస్కరేజ్ చేయగలిగేటటువంటి వాతావరణం ఏర్పడాలి అని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగా పాలకులు స్పందిస్తారని మేము ఆశిస్తాం. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ తక్కువదేం కాదు,
పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సమర్థవంతమైనటువంటి డిపార్ట్మెంట్ అది మనకి తెలుసు. వాళ్ళకి పనిచేసేటువంటి అవకాశం ఇస్తే ఎట్లాంటి ఎక్కడికి తప్పించుకుపోయిన దోషినైనా ఎట్లా పట్టుకోగలరో వాళ్ళు నిరూపించుకున్నారు. దే ఫౌండ్ ద పర్సన్, ద ఫౌండ్ ద కల్ప్రిట్, బట్ హీ షుడ్ బి పనిష్డ్ ప్రాపర్లీ. ఇఫ్ ఇట్ ఈస్ 1, 2, 3, 4, 5, వాట్ ఎవర్ ద నెంబర్ మే బి హూ కమిటెడ్ దిస్ కైండ్ ఆఫ్ సిన్, దే మస్ట్ బి పనిష్డ్ సీరియస్లీ, సివియర్లీ ఆల్సో. భగవంతుని మేము ఆ ప్రార్థన చేస్తున్నాం. ఇట్లాంటివి జరగకుండా ఉండగలిగేటట్లుగా మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగినటువంటి వ్యవస్థ ప్రారంభిస్తుంది, చేస్తుంది, చేస్తుంది, చెయ్యాలి. దానికి ఆ శక్తిని, ఆ ఇండిపెండెన్స్ని దానికి ఇవ్వాలి అని మేము ప్రభుత్వానికి ఆ రకమైనటువంటి అవకాశాన్ని ఇప్పించేటట్టుగా భగవంతుడు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం.